please subscribe Color Friends. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam maa Color Frames channel ni subscribe cheyandi. Notifications kosam pakkane unna bell icon ni click cheyandi. Megastar Chiranjeevi ee edadi tana kalala project Saira Narasimhareddy cinema tho mana munduku vacharu. Aa cinema ghana vijayam sadinchatanto paatu Chiranjeevi ki poorthi santruptini andinchindi. Chiranjeevi stamina ye maatram chekku chedaraledani marosari nirupinchindi ee chitram. Saira sandadi nunchi prekshakulu bayataku raakamunde Chiranjeevi tanu tarvata cheyaboye 152va cinema modalupetti abhimanulaku maro kaanuku andajesina vishayam telisinde. Koratala darshakatvamlo terakekkutunna ee cinemalo Chiru pakkana nati ముద్దుగుమ్మ ఎవరో తెలిసిపోయింది. విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. చిరంజీవి తన కంబ్యాక్ తర్వాత సినిమా కథలను ఎంచుకోవటంలో జాగ్రత్త చూపిస్తున్నాడు. ఏదో ఒక సామాజిక అంశం ఇతివృత్తంతో లేదా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ చిరు చేసిన సినిమా ఖైదీ నెంబర్ 150. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో ఆ సినిమాను తీసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాడు చిరు. ఆ తరువాత సైరా నరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్వపరిపాలన భూహక్కుల కోసం పరితపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్గా ఈ సినిమాను తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక చిరు ప్రస్తుతం కొరటాల శివతో తన 152వ సినిమా చేస్తున్నాడు. సామాజిక సమస్యలను కథాంశాలుగా ఎంచుకొని దాన్ని వాణిజ్య అంశాలతో ముడిపెట్టి తెరపై అద్భుతంగా ఆవిష్కరించటంలో దర్శకుడు కొరటాల శివది అందవేసిన చెయ్యి. ఆయన తొలి చిత్రం మిర్చి నుంచి భరతను నేను వరకు అదే పంధాలు నడిచారు. తాజాగా చిరంజీవితో చేయబోతున్న చిత్రం కూడా అదే తరహాలో సాగే కథనంతో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనే దానిపై చాలా వార్తలు నెట్టింట్లో హల్చల్ చేశాయి. మెగా అభిమానుల్లోనూ చిరుతో జట్టు కట్టేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అనుష్క, కాజల్, నయనతార, త్రిష పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఎవరి పేరును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. ఎట్టకేలకు త్రిషను ఈ ప్రాజెక్టుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన కనిపించనున్నారట. చిరు 152వ సినిమాలో కథానాయిక ఎవరు అనే విషయం గురించి ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు స్పందించలేదు. కానీ త్రిష స్వయంగా ఈ వార్తను నిజం చేశారు. ఓ సినీ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష 3 సినిమాలతో అలరించబోతున్నారని ఆమె చేసే సినిమాల జాబితాను ట్వీట్ చేశారు. మణిరత్నంతో పొన్నియన్ సెల్వన్, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో ఓ సినిమా చేయనుంది. అలాగే చిరంజీవి కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారని ఆ ట్వీట్లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ చూసిన త్రిష నిజమే అంటూ విక్టరీ ఎమోజీతో పాటు యాష్ 2020 ట్యాగ్ను జత చేశారు. దీంతో చిరు చిత్రంలో ఆమెనే అని నెటిజన్లు నిర్ధారించుకున్నారు. ఇటు చిత్ర బృందం నుంచి కూడా అధికారిక ప్రకటన వస్తే మెగా అభిమానులకు ఓ క్లారిటీ వస్తుంది. చిరంజీవి త్రిశల జోడీ ఇదివరకు ప్రేక్షకులను అలరించింది. గతంలో చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం స్టాలిన్, అందులో చిరుతో త్రిష జతకట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో చిరంజీవి త్రిషను ఆట పట్టించే సన్నివేశాలు ఇప్పటికీ మెగా అభిమానులకు నవ్వు తెప్పిస్తుంటాయి. త్రిష తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్లో చిరు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. త్రిష 1999లో సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్గా తెరపై మెరిసింది మాత్రం 2002లో. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏళ్ల ఆమె సినీ కెరీర్లో ఎన్నో విజయాలను, అపజయాలను చూసింది. 2018లో తమిళంలో వచ్చిన 96 మూవీ త్రిష రెండో ఇన్నింగ్స్కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది. ఆ చిత్రంలో త్రిష నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో త్రిషకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 96 సినిమా అనూహ్య విజయంతో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఆ తరువాత రజనీకాంత్తో నటించాలన్న తన చిరకాల కోరిక పేట సినిమాతో నెరవేరింది. ప్రస్తుతం ఆమె నటించిన 3-4 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇటీవలే తను నటిస్తున్న రాంగి చిత్రం టీజర్ కూడా విడుదలైంది. అందులో త్రిష యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ నటించింది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించటం విశేషం. బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, ఇంద్ర, ట్యాగూర్ తదితర చిత్రాలకు సంగీతం అందించి సూపర్ హిట్ పాటలు అందించిన మణిశర్మ మరోసారి చిరు సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తున్న విషయం కూడా తెలిసిందే. వారి కలయిక ఎప్పటికీ ఎవర్గ్రీనే. ఇప్పటికే మణిశర్మ చిరు 152వ సినిమా కోసం పనులు మొదలెట్టాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా చిరు 152వ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.